భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు నియోజకవర్గం ఇలందు మండలం ఆజాద్ నగర్ కు చెందిన పొదిలి అన్నపూర్ణ భర్త నాగేశ్వరరావు కూలీ పనులు చేసుకుంటూ ఇల్లు వెల్లదీస్తున్నారు. అన్నపూర్ణ దంపతులకు కొడుకు కూతురు. కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక హైదరాబాద్ లో ప్రజావాణి పేరుతో ప్రభుత్వం సమస్యల పరిష్కారానికై బాధితుల నుండి అప్లికేషన్లు స్వీకరిస్తున్న క్రమంలో ఇలందుకు చెందిన అన్నపూర్ణ 4 సార్లు ప్రజావాణికి వెళ్లి అప్లికేషన్ పెట్టుకున్నా స్పందన లేకపోవడంతో అక్కడి నుండి తెలంగాణ భవన్ కు వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిశారు. అన్నపూర్ణ కూతురు ఉదయ వర్షిత నర్సింగ్ చేస్తుండటంతో ఫీజులు కట్టలేని పరిస్థితిలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేని విషయాన్ని కేటీఆర్ కు వినవించుకోవడంతో కేటీఆర్ స్పందిస్తూ 1 లక్ష రూపాయల చెక్ అందజేశారు. అన్నపూర్ణ పరిస్థితి తెలుసుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ఇంటికి వెళ్లి అన్నపూర్ణ స్థితిగతులు తెలుసుకున్నారు. కేటీఆర్ గారు నాకు ఆర్థిక సాయం కింద 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చి నీకు భరోసా ఉంటానమ్మా, నేను నీ పాప చదువుకు అన్ని విధాలా నేను సహాయపడతాను, బీఆర్ఎస్ అంటే భరోసా, భరోసా అంటే బీఆర్ఎస్ అని నాకు ధైర్యాన్ని ఇచ్చి నా బ్రతుకు మీద ఆశ కలిగించి నాకు 1000 రూపాయలు ఛార్జీకి ఇచ్చి కడుపుండి అన్నం పెట్టించి నన్ను వాళ్ళ కాన్వాయ్లో తీసుకెళ్లి బస్ స్టాండ్లో బస్ ఎక్కించి వెళ్ళమ్మ జాగ్రత్తగా అని చెప్పేసి అని పంపించారు. అక్కడ కృతజ్ఞత చెప్పాను, కానీ ఇక్కడ ఉన్న ఇల్లందు ప్రజలకు తెలియదు కాబట్టి ఇప్పుడు అందరి ముందు చెప్తున్న అందరి క్షమక్షంలో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరిప్రియా మేడం గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను బ్రతుకున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ తోటే ఉంటాను. బీఆర్ఎస్ పార్టీకి నేను ఎన్ని విధాలకు కూడా ఆ పార్టీ మంచితనం ఏందో ప్రజల్లోకి తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గతంలో కూడా ఇదే ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఇద్దరు పసిపాపల గురించి ట్వీట్ చేస్తే వెంటనే స్పందించి ఆనాడు సమాచారం అందించి కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యేగా ఉన్న నాకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనేసి ఆనాడు కూడా తెలియజేయడం జరిగింది. అధికారంలో ఉన్నా, అధికారంలో నేడు లేకపోయినా ఒకే విధంగా స్పందిస్తూ ఈరోజు ఎంతోమందికి సహాయ సహకారాలు అందించేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కేటీఆర్ గారు, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. అలాగే నేడు అన్నపూర్ణ గారు మరి తెలంగాణ భవన్ తలుపు తట్టగానే నేనున్నాను అనేసి వారి పాప చదువు కోసము 1 లక్ష రూపాయలు అందించడమే కాకుండా ఈరోజు నిజంగా వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే నిజంగానే చాలా దుస్థితిలో ఉండేటటువంటి పరిస్థితి వాళ్ళది. కానీ పాప చదువు కోసమే ఈరోజు ఎంతో దూరము ఆమెకేమి తెలియకపోయినా కూడా అక్కడ మరి ప్రజావాణిలో మరి చుక్కెదురయ్యి 4 రోజులు పడిగాపులు పడి ఈరోజు మరి కేటీఆర్ గారి సమక్షంలో మరి అక్కడికి వెళ్ళిన వెంటనే సహాయ సహకారాలు అందజేసినందుకు మరి ఇటు ఇల్లెందు నియోజకవర్గము బాలాజీనగర్ గ్రామ పంచాయతీలో ఉంటుంది. వాళ్ళ పాప చదువు, ముఖ్యంగా పిల్లలకి చదివే